లాక్డౌన్ సమయంలోనూ మద్యం దందా ఆగడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన 4 గంటల వెసులుబాటు సరిపోదన్నట్లు అడ్డదారుల్లో జోరుగా విక్రయిస్తున్నారు. 24 గంటలు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మద్యం ఆర్డర్ ఇస్తే చాలు, డోర్ డెలివరీ చేస్తున్నారు. ఫోన్లో ఏ బ్రాండ్ కావాలో చెప్తే కాసేపట్లో డెలివరీ బాయ్ మీ ఇంటి ముందు వాలిపోతాడు. అయితే పోలీసుల వాహనాల తనిఖీలో ఈ మద్యం డెలివరీకి చెక్ పడింది. మందు బాబులను ఆసరా చేసుకుని ఉస్నాబాద్ లో కొందరు బరి తెగించారు. లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా మద్యం ఇంటి వద్దకే సప్లై చేస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 3 రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా దందాను నడిపిస్తూ జేబులు నింపుకుంటున్నారు. సుభాష్ నగర్ గోదాం వద్ద కారులో కోయడ శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం నిల్వ చేశాడు. ఫోన్లో ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం, బైక్ పై డోర్ డెలివరీ చేస్తున్నాడు. పోలీసుల వాహనాల తనిఖీలో స్కూటీలో వెళ్తున్న శ్రీనివాస్ ను ఆపి తనిఖీ చేయగా మద్యం సీసాలు లభించాయి. విచారిస్తే తీగలాగితే డొంక కదిలినట్లు కారులో నిల్వ ఉంచిన వివిధ బ్రాండ్ల మద్యం సీసాలు పట్టుబడ్డాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు చేస్తున్నందుకు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఉస్నాబాద్ పోలీసులు. 30,000 విలువ చేసే మద్యం బాటిల్, కారు, స్కూటీ సీజ్ చేశారు. పట్టణంలో మా బ్లూ కోట్ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్ మరియు గొంగట్ రంజిత్ వాళ్ళు విధి నిర్వహిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న భాగంగా స్కూటీ పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతుంటే దాన్ని ఆపి దాన్ని చెక్ చేయగా దాంట్లో మందు దొరికింది. బీర్ బాటిల్స్, వైన్ బాటిల్స్ దొరికినాయి. తర్వాత అతన్ని విచారించగా ఇంకొద్దిగా ఇంకా మందు అనేది కారులో ఇక్కడ షిఫ్ట్ డిజైర్ గోదాంగడ్డకు సిక్స్ డిజైర్లో డంప్ చేసుకుని ఇక్కడ హాల్ తీసుకుని పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్రతి ఈ టౌన్లో డోర్ డెలివరీ చేస్తున్నాడు. ఆయనను పట్టుకొని తర్వాత అటు యొక్క ప్రాపర్టీని స్వాధీనపరుచుకున్నాము. ఫర్దర్ ఎఫ్ఐఆర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీని విలువ సుమారు 30,000.